ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే అర్చన గారు నమస్తే శశగర్ మేడం బేసికగా అసలు ధనవంతుల మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు మనం చూస్తూ ఉంటాం ఫస్ట్ మనం ఏదైనా చేసేటప్పుడు మనం ఏదైనా దేనిైనా ఫీల్ అయ్యేటప్పుడు ఫస్ట్ అది మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేయాలి మన మైండ్ కూడా దాన్ని ఫీల్ అవ్వాలి అని మీరు చెప్తూ ఉంటారు సబ్కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్లో తీసుకున్నట్టయితే మరి ఆ విధంగా మనం అది నమ్మాలన్నా మనం ధనవంతుల అన్న ఫీలింగ్ని మన మైండ్కి ఇవ్వాలన్నా ఫస్ట్ మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలా ఎలాంటి క్వాలిటీస్ని అసలు అడాప్ట్ చేసుకోవాలి అంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అఫర్మేషన్స్ విషయానికి వస్తే వాళ్ళ పిల్లల విషయంలో పెళ్ళిళ్ళు కావాలను జాబ్స్ అవ్వాలను ధనవంతులు అవ్వాలను ఇంకా ఎక్సెట్రా వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే వాళ్ళకి సంబంధించిన వీళ్ళు ఎక్కువగా అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు పేరెంట్స్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు ఉషా గారు మీరు అన్నట్టు చాలా వరకు పేరెంట్స్ అందరూ కూడా అలానే ఆలోచిస్తారు ఇప్పుడు ఏదైనా డబ్బులు సంపాదించాలి అన్న అంటే వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి మంచిగా పెళ్ళి జరగాలి అన్న వాళ్ళ అబ్బాయిలకి మంచి జాబ్ రావాలి అన్నా కూడా పేరెంట్స్ కూడా అంటే వీటిపైన ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని కూడా యూజ్ చేసి పిల్లలకి మనం అలా అఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఏంటి అంటే అసలు మనం నిజంగా చెప్పాలి అంటే ఎవరి ఎవరి గురించి వాళ్ళే అఫర్మ్ చేస్తూ ఉండాలి అయితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ వాళ్ళ అబ్బాయికి మంచి జాబ్ రావాలి అని వాళ్ళు కోరుకున్నారనుకోండి డెఫినెట్గా వాళ్ళ అబ్బాయే చేయాలి ఆ అఫర్మేషన్స్ ఎందుకంటే జాబ్ చేసేది అతను అండ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసేది అతను సో అతనికి కూడా ప్రాపర్ స్కిల్స్ ఉండాలి అండ్ అతను అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఎవరి థాట్స్ వాళ్ళవే కదా అంటే మన థాట్స్తో వాళ్ళ థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అంటే కొంతవరకు చేయొచ్చు మనము బట్ మంచి రిజల్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేము అనమాట సో ఎవరికి కావాల్సింది వాళ్ళు గనక ఆకర్షిస్తే అది కరెక్ట్గా జరుగుతుంది సో పేరెంట్స్ రోల్ ఎంతవరకు అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్లే అవుతుంది సో ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళ అబ్బాయే దాని గురించి అంటే మెడిటేషన్ కానీ అఫర్మేషన్ కానీ చేసుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి సో డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి సో ఇలా అఫర్మేషన్స్ చేసుకొని ముందుకెళ్తే కనుక మంచి రిజల్ట్స్ పొందొచ్చు కదా పేరెంట్స్ వరకు వాళ్ళు చేసుకోవచ్చు ఓకే తప్పులేదు బట్ వాళ్ళని కూడా చేయమని చెప్పాలి అండ్ డెఫినెట్గా ఇప్పుడు మనం పూజ చేస్తాం కదా ఇంట్లో అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం ఓకే అది కొంతవరకు ఓకే బట్ ఆ ఫీలింగ్ అనేది ఆ ఇంట్లో ఉన్న పర్సన్స్ కూడా ఫీల్ అవ్వాలి సో అందుకే కదా మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇంట్లో మొత్తానికి నెగిటివ్ ఎనర్జీ పోయే విధంగా కొన్ని రెమెడీస్ తీసుకుంటాం ఇంట్లో అందరికీ అప్లై అవుతాయి అండ్ పూజ చేసేటప్పుడు మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి అందరి గురించి కోరుకున్నా మంచిదే అంటే మన గురించి మనం ఎప్పుడైతే కోరుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ని మనం పొందగలుగుతాం సో బేసిక్గా అయితే అఫర్మేషన్స్కి వరకు అండ్ మెడిటేషన్ విజువలైజేషన్ ఇవి చేసుకోవాలి అంటే మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ మీరు అంటున్నట్టుగా ధనవంతులు అవ్వాలి అంటే నిజంగా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే అంటే మైండ్ సెట్కి తగ్గట్టే మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గారు ఎందుకంటే మనం ధనవంతులు కావాలి అని అనుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి కూరగాయల మార్కెట్కి వెళ్తూ ఉంటాం బయట మార్కెట్కి వెళ్తాం అంటే బార్గెన్ చేస్తూ ఉంటాం కదా అంటే కూరగాయలు ఎంత తక్కువ అంటే లైక్ థర్టీ రూపీస్ ఉన్నా కూడా అంటే ఇంకా తగ్గించు ట్వంటీ ఫైవ్కి ఇవ్వు అనే విధంగా మనం చేస్తూ ఉంటాం కదా అలా బార్గెన్ చేస్తాం వాళ్ళ దగ్గర సో ఇది ఎంతవరకు కరెక్ట్ నిజంగా లక్షాధికారులే వాళ్ళు కోట్లకు అధిపత్యే అయ్యారనుకోండి నిజంగా మార్కెట్కి వెళ్ళి బార్గెన్ చేస్తారా చెయ్యరు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వస్తారు అంటే మన బిహేవియర్ కూడా లక్షాధికారి విధంగా కోట్లకు అధిపతి విధంగానే ఉండాలి మన బిహేవియర్ అండ్ చాలా వరకు డబ్బులు ఎవరికన్నా దానం చేయాలన్నా కూడా చాలా పీసినారితనం చేస్తూ ఉంటారు కదా అసలు డబ్బులు ఇవ్వరు ఎవరికన్నా అడిగితే సో నిజంగా ధనవంతులే అయ్యారనుకోండి అసలు అడగకుండానే ఓకే అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు సో మన బిహేవియర్ కూడా ఆ విధంగా ఉండాలి అంటే మరీ లేకున్నా కూడా ఇచ్చేయడము అని కాదు బట్ మనకెంత ఉందో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అలా మనం కాంట్రిబ్యూట్ చేయాలి ఎప్పుడైతే మనం ఇస్తామో మనకి రెట్టింపు వస్తుందని చెప్పుకుంటూ ఉంటాం కదా మనకెంత ఉందో దాని విధానంగానే ఇవ్వాలి సో మన దగ్గర డబ్బు లేకున్నా ఎక్కువ ఇచ్చేస్తాను అంటే అది కూడా మళ్ళీ నెగిటివ్ కిందకే వెళ్ళిపోతుంది సో అది కూడా మనం చూసుకోవాలి సో మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే డెఫినెట్గా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మనకు అంటే మనం ధనవంతులు అయినప్పుడు ఎలా ఉంటామో ఆ విధంగా ఉండాలన్నమాట మెయిన్గా వచ్చేసి అండ్ చాలా వరకు ఉషా గారు మన సబ్కాన్షియస్ మైండ్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు అంటే డైలీ మనం నిజంగా చెప్పాలంటే చాలా వరకు అందరు మెడిటేషన్ చేస్తారు మనీ మనీ మంత్ర అంటే క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు మనీ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు బట్ ఎన్ని రోజులు ఒక ఫార్టీ డేస్ చేయండి అంటే నిజంగా ఫార్టీ డేస్ చేసి వదిలేస్తున్నారు అంటే కంటిన్యూ చేయట్లేదు అంటే వాళ్ళు ఓల్డ్ రొటీన్లోనే పడిపోతున్నారు నిజంగా మనము మన కాన్షియస్ మైండ్తో వర్క్ చేస్తాం డైలీ కానీ మనం సబ్కాన్షియస్ మైండ్ని యూస్ చేసి డబ్బులను ఆకర్షించాలి అంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు ఓపెన్ అప్ అయ్యే ఉండాలి మనం ఒక భవనంలోకి ఎంటర్ అవ్వాలి అంటే డోర్ దగ్గర ఉన్నాం మనం డైలీ డైలీ దానికి యాక్సెస్ ఉండాలి గేట్ ఓపెన్ చేసి పెడితేనే మనం లోపలకి వెళ్ళగలుగుతాం కదా ఆ భవనంలోకి ఎప్పుడైతే అది క్లోజ్ చేస్తామో మళ్ళీ మనకు రిజల్ట్స్ రావు లోపలికి వెళ్ళలేం కదా సో ఎప్పుడు కూడా యాక్సెస్ ఉండాలి ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్తో మనం వర్క్ అవ్వాలి డబ్బులను ఆకర్షించాలి అంటే డైలీ చేయాలి మన మెడిటేషన్ ఎందుకంటే అవే ఆలోచనలతో మన సబ్కాన్షియస్ మైండ్ని ఫిల్ చేయాలి అదర్వైజ్ సబ్కాన్షియస్ మైండ్ నమ్మదు కదా మనకు ఎంత డబ్బులు కావాలి అనుకున్నా ఇతనికి ఇంత సీన్ లేదు అనే విధంగానే నీకు అంత లేదులే అని చెప్పేసి అది కూడా కామ్ అయిపోతుంది ఎందుకంటే డైలీ యాక్సెస్ లేదు కదా డైలీ ఎప్పుడైతే మన ఇన్నర్ మైండ్తో మనం కమ్యూనికేట్ అవుతామో మనకు కావాలి అనుకునేది విజువలైజ్ చేసుకుంటాము మనకు కావాలి అనుకునేది అఫర్మేషన్ చేసుకుంటాము అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుందో అప్పుడే అది రియాలిటీగా మారుతుంది అసలు సబ్కాన్షియస్ మైండ్ నమ్మలేదు నమ్మలేదనుకోండి మనం ధనవంతులు అవ్వలేము కావాలి అనుకున్నప్పుడు సో ఎప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్కి యాక్సెస్ ఉండాలి డైలీ మెడిటేషన్ చేయాలి మనకు కావాలి అనుకునే దానిపైన ఫోకస్ చేయాలన్నమాట సో అది మెయిన్గా చూసుకోవాలి మేడం సబ్కాన్షియస్ మైండ్ గురించి సంబంధించి ప్రత్యేకించి క్లాసెస్ కావాలి అనుకుంటే ఎవరికైనా జూమ్ కాకుండా వన్ టు వన్ సెషన్ ఏమైనా పాసిబుల్ అవుతుందా ఎస్ ఉషా గారు వన్ ఆన్ వన్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి అండ్ క్లాసెస్ మాత్రం ఫిఫ్టీన్ ఒకసారి అలా తీసుకుంటున్నాం సో ఎవరికైనా వన్ ఆన్ వన్ సెషన్ అంటే కొంతమందికి డేట్ కుదరకపోవచ్చు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే పర్టికులర్ డేట్ ఉంటుంది కదా సో క్లాసెస్కి వీలు అవ్వని వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి వన్ ఆన్ వన్ సెషన్ కావాలి అన్నా తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు మేడం చాలామంది అడిగేది ఏంటి అంటే క్లాస్కి అటెండ్ అయ్యే ముందు ఫస్ట్ ఒక చిన్న టెక్నిక్ ఏదైనా ఇంట్లో ఉండి కొన్ని డేస్ ప్రాక్టీస్ చేయడానికి ఏమన్నా పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నారు అంటే లైక్ ఎగ్జామ్స్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి చాలామంది వాళ్ళు చేసుకోవడానికి ఏదన్నా ఒక చిన్న చిట్కా కానీ ఏదైనా ఇస్తారని అడుగుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు చిన్న చిట్కా అంటే ఉషా గారు అసలు అంటే క్లాస్కి నిజంగా అటెండ్ కాకముందే కొద్దిగైనా చాలా వరకు అయితే మెడిటేషన్ కూడా చేసే అలవాటు ఉండదు చాలామందికి కాకపోతే వాళ్ళు క్లాస్కి వచ్చే ముందు కూడా అంటే యూజువల్గా ఇప్పటి నుంచి నార్మల్గా ఇంట్లో స్టార్ట్ చేయాలి అన్న డైలీ ఒక ఫైవ్ మినిట్స్ సైలెన్స్తో స్టార్ట్ చేయాలి పొద్దున లేవగానే ఒక ఫైవ్ మినిట్స్ మనము సైలెంట్ గా పెట్టాలి మన మైండ్ ఎందుకంటే పొద్దున ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది మన మైండ్ సో ఆ టైంలో ఏదైతే మనకు కావాలి అనుకునేది మన మైండ్లోకి పంపించామనుకోండి ఈజీగా సబ్ మైండ్ మైండ్కి చేరుతుంది మన మెసేజ్ సో పొద్దున ఎప్పుడు కూడా మనం సైలెంట్గా పెట్టుకుని కావాలి అనుకున్న దానిపైనే ఫోకస్ చేయాలి అండ్ చాలా చాలా వరకు అందరు ఏంటి అంటే ప్రాబ్లం పొద్దున లేవగానే అయ్యో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా అని నెగిటివ్ థింకింగ్తోనే లేవడం జరుగుతుంది సో అలా కాకుండా ఎంత స్మూత్గా వెళ్ళాలి మన డే అని అనుకున్నప్పుడు డెఫినెట్గా పాజిటివ్ అఫర్మేషన్తో స్టార్ట్ చేయాలి మన డే అదొక్కటి మనం ప్రాక్టీస్ చేయాలి అండ్ అదొక అంటే అది కాకుండా కూడా నిజంగా పొద్దున లేవగానే ఫోర్ మిరకల్ వర్డ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అండ్ వీటితో స్టార్ట్ చేసినా కూడా మన డే చాలా పాజిటివ్గా ఉంటుంది సో ఇదొక్కటి దీంతో స్టార్ట్ చేయమనండి డెఫినెట్గా వాళ్ళ లైఫ్ ఎలాంటి వండర్స్ని తీసుకొస్తారో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషాగారు సో చూసారు కదా ఎవరైనా సరే వన్ టు వన్ సెషన్ కానివ్వండి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉండి క్లాస్ తీసుకోవాలనుకున్నా కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేయండి దాంతోపాటు మేడం వాస్తుకు సంబంధించి నెగిటివ్ ఎనర్జీ కొన్ని వస్తువులు మనం ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టకుండా కొన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం దానివల్ల కూడా మనకి సోర్సెస్ అనేవి రావు అంటున్నారు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ చిన్న చిన్న డౌట్స్ ఉండి మేడంని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎంట్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ